ఒరే శంకరం, ఇప్పటికే సబ్సిడీ బియ్యం మద్య నిషేధం టైప్ లో ఇద్దరు అమ్మాయిలు పెళ్లి పెట్టుకున్నాం. మళ్ళీ ఇప్పుడు మూడో అమ్మాయి పెళ్లి అంటే తలకు మించిన భారం అవుతుందేమో ఆలోచించుకో. ఒరే, నా తల ఎంత బురు మోయగలదో నాకు తెలుసు. ముందు దానికి ఒక మొగుడు చూడు, అది ఉగ్రవాది లాంటిది. తొందరగా వదిలించుకోపోతే ఇంటిని అల్లకలవలం చేస్తుంది. ఎంతసేపటికి నీ డైలాగు నీదే గాని ఇవతల మాట డైలాగు వినవు. ఊవను ఆటో ఆగు, 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 ఆగు. ఒరే శంకరం, ఈసారి ఆ గొట్టం బ్రోకర్ గారి దగ్గరికి మాత్రం వద్దు. మన తిప్పలు మనం పడదాం. కూర్చో, నువ్వు పోయవయ్యా, ఎక్కడ ఆపావో నేను చూద్దా. పోయి మళ్ళీ దీనికి ఏదో రోగం వచ్చినట్టు ఆగుతుంది. ఆగింది ఉంది, ఆగింది. ఓరి నీ మొహం పేరిపోను. శుభవాణి పెళ్లి పని మీద పెడుతుంటే దారి పొరవరా ఈ స్టాపింగ్లు ఏమిటి? యాక్సిడెంట్ అయినా గడ్డిలారి ఫేసు నువ్వు. అదికేమిటి? ఇదిగో వేరే ఆటో ఏదో వచ్చి ఆగింది. ఈ ఆటో బాగుపడదు అని చెబితే అది ఎక్కి వెళతాం. ఊవను ఇంకో ఆటో వచ్చి ఆగింది. ప్రపంచంలో ఉన్న ఆటోలన్నీ స్టార్ట్ అయి వెళ్ళిపోతున్నాయి మనకు తప్పితే. ఇంతకీ మనది బాగుపడుతుందా బాగుపడదా చెప్పరా. అదేమంటే చూస్తాడు వీడితో ఇదొక ప్రాబ్లం. వాడి మూడో కూతురు ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్నట్టు లేదు. చూసి చూసి ఎవరికో అంటగడతాడు. నాకు తెలుసు. థ్యాంక్స్ అన్నా. ఇదిగో నువ్వెవరో అసాధ్యులా ఉన్నావయ్యా. ఇంతమంది వల్ల కాలేదు, నువ్వు వచ్చి ఆటోని ఆటోమేటిక్ గా బాగు చేశావు. ఇదేమిటి, ఆఫ్రికా టు అనకాపల్లె అంటే ఏమిటి? ఏ దేశాన్నించి ఏ ఊరికైనా సరే నా ఆటో కిరాయికి రెడీ. ఏ ఆటో రిపేర్ అయినా సరే నేను రెడీ. సౌండ్ ఏమిటి? చిరునవ్వు. ఐసి. ఒరే శంకరం, ఇతను ఎవరో సౌండ్ పాతిలా ఉన్నాడా? చెప్పినా సరే నేను ఆ పెళ్లి కొడుకుని ఇంటర్వ్యూ చేయండి, పెళ్లి ఒప్పుకోను. అతన్ని డైరెక్ట్ గా చూసిన తర్వాతే చేసుకుంటాను. ఇక్కడ ఏమైనా ఉద్యోగం ఇస్తున్నావా అతను ఇంటర్వ్యూ చేయడానికి? అది ఉద్యోగం అయినా పర్వాలేదు, ఆ మనిషి నచ్చకపోతే ఇంకో మనిషిని పెట్టుకోవచ్చు. కానీ ఇది జీవితానికి సంబంధించిన సమస్య. ఒక్కసారి మెడ వంచి తాళి కట్టించుకుంటే జీవితాంతం అతనితోనే కాపురం చేయాలి. అయితే ఇప్పుడు ఏమంటావు? ఆ కుర్రాడితో నువ్వు మాట్లాడాలి. నమస్తే గురు గారు. ఏంటి? ఏమీ లేదు, నువ్వు ఇటే వస్తావని తెలిసి నీకోసం నిఘా వేశాం. ఎందుకు? ఇదిగో నీకు ఒక చిన్న టెన్షన్. ఆ అమ్మాయి నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్నట, ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. అన్నిటికీ నువ్వు కరెక్ట్ గా సమాధానం చెప్పాలయ్యా. ఏమండి, సమాధానాలన్నీ కరెక్ట్ గా చెప్తే నాకు ఈ ఆటో తోలుకోవాల్సిన కర్మ ఏంటండి? ఎందుకయ్యా ఆటో అని అంత పెద్దగా అరుస్తావు? ఏ అబ్బా, నువ్వు ఉండు వంకర శాస్త్రి. గురుగారు మీరు కూడా వచ్చారా? సారీ మామయ్య గారు. నమస్తే. నమస్తే బాబు. మా అమ్మాయి నీ ఉద్యోగం ఏమిటి అని అడిగితే ఆటో డ్రైవర్ నేను చెప్పకు, ఆటోమొబైల్ షాప్ పెట్టుకున్నా అని చెప్పు. మిగతా విషయాలు నేను చూసుకుంటా. ఓ